రైట్ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అసహనానికి గురయ్యారు ఎంతో అభిమానంతో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తపై చేయి చేసుకున్నారు మంత్రి ధర్మాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు దీంతో ఆయనను కలిసేందుకు వైసీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వచ్చారు ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం ఇచ్చేందుకు వెళ్లిన కార్యకర్తపై తన దురుసుతనాన్ని ప్రదర్శించారు మంత్రి దీంతో మంత్రి తీరుపై అభిమానులు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అసహనానికి గురయ్యారు ఎంతో అభిమానంతో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తపై చేయి చేసుకున్నారు మంత్రి ధర్మాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు దీంతో ఆయనను కలిసేందుకు వైసీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వచ్చారు ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం ఇచ్చేందుకు వెళ్లిన కార్యకర్తపై తన దురుసుతనాన్ని ప్రదర్శించారు మంత్రి దీంతో మంత్రి తీరుపై అభిమానులు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు వెంకటరమణ చెప్పండి స్వాగత కార్యక్రమంలో వైసీపీకి చెందిన కార్యకర్త పేతే ధర్మాన చేయి చేసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యామిని శ్రీకాకుళం జిల్లాకి ప్రభుత్వ మంత్రి బాధ్యతలు చేపట్టిన రెవెన్యూ స్టాంపుల మినిస్టర్ ధర్మాన ప్రసాద్ రావు అయితే మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకి వచ్చే నేపథ్యంలో అటు పైడి భవనం నుంచి కూడా శ్రీకాకుళం వరకు కూడా దారి పొడుగున బ్రహ్మరథం పట్టే పరిస్థితి కనిపించింది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా చూసుకుంటే గతంలో ఉన్న మంత్రి పదవి అనుభవజ్ఞుడైనటువంటి ధర్మాన ప్రసాద్ రావు మళ్ళీ మంత్రి పదవిగా మంత్రి పదవి స్వీకరించడంతో ఒకసారిగా కార్యకర్తల్లో లేదని అభిమానులు లేదని విలువెత్తలే ఆనందానికి అదు లేని పదవి లేని పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా దరిదాపులు చేరే సమయంలో ఈ యొక్క టౌన్ ప్రాంతంలో అయితే ఒక అభిమాని తను చూసి కరతాల ధనులతో అంటే చేతిచ్చి ఆ శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ఆ వైసీపీ కార్యకర్తపై అయితే ఒక్కసారిగా ఈ ప్రసాదరావు ఆయన్ని చేసుకునే పరిస్థితి కూడా మనం విజువల్స్ రూపంలో చూడొచ్చు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఆ అభిమాని ఒకసారిగా వెనక్కి తగ్గి భయం ఇక్కడ ఉన్న ఆ రోప్ పార్టీ కూడా ఆయన నెట్టించే పరిస్థితి కనిపించింది ఇదే ఈ నేపథ్యంలో నిన్న ఒక హాట్ టాపిక్ గా మారే పరిస్థితి కనిపించింది ఆ వార్డు మెంబర్స్ అంతా కూడా ఆయన్ని ఎందుకలా ఆ ధర్మాన ప్రసాద్ రావు అన్నారని కూడా వాళ్ళ సిట్టింగ్ ఒక దగ్గర వర్షపంట దగ్గర ఏర్పడి దీనిపైన ఆ ఎన్నికల కేంద్రాన్ని కూడా ధర్మాన అనేది జీర్ణించుకునే పరిస్థితి లేదు యామిని రైట్ థ్యాంక్ యూ వెంకటరమణ